అందరికీ నమస్కారం అండి. నలపాకశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కర్రీ పఫ్. బేకరీ స్టైల్ కర్రీ పఫ్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాము. చూస్తున్నారు కదండి, కర్రీ పఫ్ చాలా క్రిస్పీగా అలాగే పొరలు పొరలుగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనము ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. కర్రీ పఫ్ ప్రిపరేషన్లో వెన్నను ఉపయోగిస్తామండి. నేను ఇక్కడ నందిని వెన్నను 200 గ్రామ్స్ ప్యాకెట్ని తీసుకున్నాను. వెన్నను ఫ్రిడ్జ్లో నుంచి తీసి అర్ధగంట ముందే పక్కన పెట్టుకోండి. గట్టిగా ఉన్నట్లయితే ఉపయోగించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలి. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న ఉన్నట్లయితే దానిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ వెన్నను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాకెట్లోని సగం వెన్నను మాత్రమే, అంటే 100 గ్రామ్స్ వెన్నను మాత్రమే రెసిపీకి యూజ్ చేస్తున్నాను. కర్రీ పఫ్ ప్రిపరేషన్కి కావాల్సిన పఫ్ పేస్ట్రీని తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వెన్నను యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా పిండిని కలుపుకోండి. పిండి వీలైనంత వరకు సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. పిండి మెత్తగా ఉన్నట్లయితేనే కర్రీ పఫ్ పేస్ట్రీ అనేది బాగా లేయర్స్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత సాఫ్ట్గా డోని ప్రిపేర్ చేసుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా పిసుక్కోండి. పేస్ట్రీ ప్రిపరేషన్కి పిండి ముద్దను వీలైనంత పెద్ద సైజులో రోల్ చేసుకోవాలండి. అందుకనే నేను కౌంటర్ టాప్ మీద రోల్ చేస్తున్నాను. కౌంటర్ టాప్ పైన పొడి పిండిని జల్లించుకొని దాని మీద పిండి ముద్దను ఉంచుకొని పిండి ముద్ద పైన కూడా పొడి పిండిని జల్లించుకొని ఇప్పుడు వీలైనంత పెద్ద సైజులో పతలాగా రోల్ చేసుకోండి. దీనిని దీర్ఘచతురస్రాకారంలో రోల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండిని వీలైనంత పెద్ద సైజులో పతలాగా మందం లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. నేను తీసుకున్నటువంటి వెన్నను 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నానండి. అందులో ఒక భాగం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు 2వ భాగం తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నటువంటి షీట్ మీద వేసుకొని షీట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి. వెన్నను చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. తరువాత పేస్ట్రీ షీట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. దీనిని బుక్ ఫోల్డ్ అంటామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బట్టర్ని తీసుకొని ఈ షీట్ మీద అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మనము ఎన్ని ఫోల్డింగ్స్ చేసుకుంటామో అన్ని లేయర్స్ పేస్ట్రీలో వస్తాయండి. ఈ విధంగా బట్టర్ని అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకున్నటువంటి పేస్ట్రీ షీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తడి క్లాత్ కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పేస్ట్రీ ఈ విధంగా గట్టిపడి ఉంటుందండి. దీనిని మనం ఇప్పుడు తీసుకొని పొడి పిండిని జల్లించుకొని రోలింగ్ కర్రతో వీలైనంత నిదానంగా వీలైనంత పెద్దదిగా పల్చగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా దీనిని దీర్ఘచతురస్రాకారంలోనే రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆల్రెడీ డివైడ్ చేసి పెట్టుకున్నటువంటి వెన్నలో నుంచి 3వ భాగాన్ని షీట్ మీద వేసుకొని షీట్ మొత్తము స్ప్రెడ్ చేసుకుంటున్నాను. షీట్ మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా బుక్ ఫోల్డ్ని చేసుకుంటున్నాను. బుక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ పార్ట్ చాలా చిన్నగా ఉన్నందువల్ల నేను మళ్ళీ ఫోల్డ్ చేయట్లేదండి. ఇదే విధంగా తీసుకొని ప్లేట్లో ఉంచుకొని మళ్ళీ తడిగుడ్డతో కవర్ చేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను. ఈ గ్యాప్లో మనము కూరగాయలను కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి కూరగాయలు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ,
బటానీ బీన్స్ క్యారెట్ క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను 15 నిమిషాల తర్వాత డీప్ ఫ్రిజ్ లోని పేస్ట్రీని తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే కొంచెం గట్టిపడి ఉంటుందండి దీనిని ఇప్పుడు మళ్ళీ పొడి పిండి జల్లించుకొని వీలైనంత పెద్దదిగా నిదానంగా రోల్ చేసుకోండి ఒకవేళ నార్మల్ ఫ్రిజ్ లో పెట్టినట్లయితే పేస్ట్రీని 30 నిమిషాల పాటు ఉంచుకోవాలండి షీట్ ని వీలైనంత పెద్దదిగా రోల్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి నాలుగో భాగం వెన్నను దీని మీద వేసుకొని షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను తర్వాత ఆల్్రెడీ ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా బుక్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీనిని ప్లేట్ లోకి తీసుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను తడి క్లాత్ తో కవర్ చేసుకొని ఈ గ్యాప్ లో పఫ్ స్టఫింగ్ కి అవసరమైనటువంటి కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కల్ని పచ్చి బటానీలను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ మరియు బీన్స్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వెజిటబుల్స్ బాగా ఉడకాల్సిన అవసరం లేదండి మనం బేక్ చేసేటప్పుడు అవి బాగా ఉడుకుతాయి ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు salt కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీ ప్రిపరేషన్ లో ఉడికించినటువంటి ఆలుగడ్డను అలాగే క్యాలీఫ్లవర్ లాంటి మీకు ఇష్టమైనటువంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే చికెన్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను ఆల్రెడీ యూజ్ చేసినందువల్ల ఇక్కడ నేను జీలకర్ర పొడిని వాడట్లేదు చివరిగా కొత్తిమీర తరుగును యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రిజ్ లో నుంచి పేస్ట్రీని తీసుకుందాము చూస్తున్నారు కదండి ఇది ఎంత గట్టిగా స్టిఫ్ గా ఉందో ఇప్పుడు దీనిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాము ఒక్కొక్క పార్ట్ లో నుంచి 4 కర్రీ పఫ్స్ ని ప్రిపేర్ చేసుకోవొచ్చండి అంటే మొత్తంగా 8 కర్రీ పఫ్స్ ను రెడీ చేసుకోవచ్చు ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకొని నేను మళ్ళీ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వాడుకోవడానికి చూస్తున్నారు కదండి పేస్ట్రీ ఎంత బాగా లేయర్స్ గా వచ్చిందో ఇప్పుడు ఒక పాటను తీసుకొని పొడి పిండి జల్లించుకొని రోల్ చేసుకోండి దీనిని నిదానంగా చతురస్రాకారంలో రోల్ చేసుకోండి ఈ విధంగా చతురస్రాకారంలో రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ లో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పార్ట్ని కట్ చేసుకోండి సైడ్ కున్నటువంటి ఎక్స్ట్రా పీసెస్ ని తీసి పక్కన పెట్టుకొని ఈ చతురస్రాకారపు షీట్ ని మళ్ళీ 4 సమాన భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని కర్రీని షీట్ మధ్యలో ఉంచుకొని వీలైనంత ఎక్కువ కర్రీని ఉంచుకోనికి ట్రై చేయండి ఈ విధంగా మధ్యలో ఉంచుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి దీనిని కూడా బుక్ ఫోల్డ్ అంటామండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు జస్ట్ లైట్ గా ఈ విధంగా టచ్ చేయాలి ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే కర్రీ పఫ్ కి లేయర్స్ సరిగా రావు ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే విధంగా ఇంకొక పార్ట్ ని తీసుకొని కర్రీని మధ్యలో ఉంచుకొని సేమ్ బుక్ ఫోల్డ్ ని చేసుకుందామండి ఎడ్జెస్ ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఇప్పుడు ఇంకొక షీట్ ని తీసుకొని కర్రీని వీలైనంత వరకు ఎక్కువగా తీసుకొని మధ్యలో ఉంచుకోండి ఇప్పుడు దీనిని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకుందాము వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాము ఈ ట్రయాంగిల్ షేప్ ఫోల్డింగ్ లో సైడ్స్ కి క్లోజ్ చేయకూడదండి ఓన్లీ ఎడ్జ్ మాత్రమే కార్నర్ మాత్రమే లైట్ గా ప్రెస్ చేయాలి
ఇప్పుడు ఇంకొక షీట్ని తీసుకొని అదే విధంగా ట్రయాంగిల్ షేప్లో నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, సైడ్స్ని నేను క్లోజ్ చేయట్లేదు, ఓన్లీ కార్నర్ని మాత్రమే లైట్గా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద బేక్ చేసుకోవడానికి అలాగే ఓవెన్లో బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేస్ని తీసుకున్నానండి. ఈ బేకింగ్ ట్రేస్కి సరిపడా బట్టర్ పేపర్ని కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకొని బట్టర్ పేపర్ మీద వెన్నను అప్లై చేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి కర్రీ పఫ్స్ను అందులో అరేంజ్ చేసుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఇంకొక బేకింగ్ ట్రేను కూడా రెడీ చేసుకుంటున్నాను. బట్టర్ పేపర్ని యూజ్ చేయటం వల్ల కర్రీ పఫ్ అడుగు భాగము అడుగంటకుండా ఎక్కువగా బేక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి. దీనికోసం బట్టర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి పఫ్స్ని ట్రేలో అరేంజ్ చేసుకున్న తర్వాత కాగించి చల్లార్చినటువంటి పాలను తీసుకొని పఫ్స్ మీద బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పాలను అప్లై చేసుకున్నట్లయితే గిన పఫ్స్కి మంచి షైనింగ్ వస్తుందండి, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేనట్లయితే క్లాత్తో కానీ లేదా కాటన్తో కానీ పాలను అప్లై చేసుకోవచ్చు. పఫ్స్ని బేక్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఓవెన్లో టెంపరేచర్ 200°C టైం 10 మినిట్స్ సెట్ చేసుకొని ప్రీహీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అదేవిధంగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ప్రీహీట్ అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి బేకింగ్ ట్రేను కడాయి మధ్యలో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అలాగే ఓవెన్లో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పఫ్స్ని పెట్టుకొని క్లోజ్ చేసుకొని టెంపరేచర్ని 200° దగ్గర అలాగే టైంని 30 మినిట్స్ని సెట్ చేసుకొని ఆన్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఉన్నటువంటి పఫ్స్ ఈ విధంగా ఉన్నాయండి, అలాగే ఓవెన్లో ఉన్నటువంటి పఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే 20 నిమిషాల తర్వాత ఓవెన్లో ఉన్నటువంటి పఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. స్టవ్ మీద ఉన్నటువంటి పఫ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఒక 5 నిమిషాల తర్వాత మనము స్టవ్ మీద ఉన్నటువంటి పఫ్స్ని స్టవ్ ఆఫ్ చేసేసి రిమూవ్ చేసేద్దాము. చూస్తున్నారు కదండి, పఫ్స్ చాలా బాగా బేక్ అయ్యాయి. చూడండి ఎంత బాగా లేయర్స్గా క్రిస్పీగా మన పఫ్స్ రెడీ అయిపోయాయో. చూస్తుంటేనే తినాలనిపించే విధంగా రెడీ అయిపోయాయి. స్టవ్ మీద పఫ్స్ బేక్ అవ్వడానికి నాకు 25 నిమిషాల టైం పట్టిందండి. ఇప్పుడు ఓవెన్లో ఉన్నటువంటి పఫ్స్ని చూద్దామండి. ఓవెన్లో కూడా 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లిడ్ని ఓపెన్ చేసేసి ఓవెన్లో ఉన్నటువంటి పఫ్స్ని బయటకు తీద్దాము. సో ఇవి కూడా చాలా బాగా రెడీ అయ్యాయండి. చూడండి లేయర్స్ లేయర్స్గా చాలా క్రిస్పీగా ఎంతో బాగా వచ్చాయండి. సేమ్ బేకరీలో ప్రిపేర్ చేసే కర్రీ పఫ్స్ లాగానే ఉన్నాయండి. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనము కర్రీ పఫ్ కట్ చేసుకొని చూద్దామండి. కర్రీ పఫ్ చాలా బాగా వచ్చిందండి. ఎమ్మి ఎమ్మి కర్రీ పఫ్ తయారీ విధానం చూశారు కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.